మేధావులందరికీ పర్యావరణ శాస్త్రవేత్తలందరికీ, సీనియర్ రాజకీయ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులకి, జర్నలిజం ద్వారా అసలు సమస్యని వెలికి తెచ్చిన పాత్రికేయులందరికీ, ప్రతి ఒక్కరికి నా తరపున, జనసేన తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దీనికి ఆ రాజకీయాలు ఇవన్నీ ఒక అధికారము ఇవన్నీ నాకు తెలియలేదు. కాకపోతే చాలా ప్రజా సమస్యల్ని ఎవరు పట్టించుకోకుండా కేవలం అధికారం కోసం వెళ్ళే విధానంలో ముందుకెళ్తుంటే చాలా ఇబ్బంది కలిగేది. తెలంగాణ రాకముందు తెలంగాణ తాలూకు దక్కన్ పీఠభూమి రావులు ఇవన్నీ విధ్వంసం అయిపోతాం, చాలా బాధ కలిగేది. ఎవరు మాట్లాడరండి పర్యావరణ విధ్వంసం అయిపోతుంటాన్ని, అలాగే పల్లెటూళ్ళు ఛిద్రమైపోతా ఉంటే అభివృద్ధి పేరిట మీద ఇవన్నీ బాధ కలిగించే అంశాలు నాకు. పల్లె కన్నీరు పడుతుందనే పాట కానీ ఇవన్నీ చాలా బాగా ఇవి కదిలించేసిన ఇవన్నీ. ఈ రోజున అడుగులు నాశనం అయిపోతా ఉంటే, నీళ్లు కలుషితం అయిపోతా ఉంటే మాట్లాడాలంటే భయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఈ రోజున ఒక కేంద్రంలో ఒక పార్టీ ఉందో లేదంటే అంతకుముందు కానీ బేసిక్ ఇది ఒక ఇంతమంది కలిసి ఈ వ్యవస్థను ఎదిరించడానికి ఒక వ్యక్తికి సరిపోదు. ఇవన్నీ చూసి నాకు చాలా బాధ కలిగి నా వంతు కృషి ఏదైనా చేద్దామని చెప్పి దాంట్లో భాగంగా జనసేన పెట్టడం జరిగింది. దీంట్లో చాలా బాధ కలిగించింది, పర్యావరణ విధ్వంసానికి ఎవరు మాట్లాడట్లేదు. ఏదో ఖచ్చితంగా బలంగా మాట్లాడాలి దీని మీద. అందుకే దాంట్లో జనసేన పార్టీలో ముఖ్య ఉద్దేశం పర్యావరణంతో పరిరక్షించే అభివృద్ధి కావా, అభివృద్ధి ప్రస్థానం ఉండాలని మేము కోరుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ సమస్య ఎలా ఉంటుందంటే, ఎక్కడో ఆ మోలర్ అని చెప్పి ఒక జర్మన్ లూథరన్ పాస్టర్ చెప్పినట్టుగా, వాళ్ళు కమ్యూనిస్ట్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, ట్రేడ్ యూనియనిస్ట్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను ట్రేడ్ యూనియన్ సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, తర్వాత నేను జూన్ కాదు జూన్ పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను జూయిష్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు, నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నా తరపు మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్పి, అంటే ఇది నా సమస్య కాదు, ఒక 2600 ఉన్న చెంచుల సమస్య, లేదంటే ఇది తెలంగాణ సమస్య, లేదంటే ఆంధ్ర సమస్య అనుకొని, నా రాష్ట్ర సమస్య కాదు అనుకొని, కానీ ఇది మనుషుల సమస్య, ఇది మన సమస్య, ఇది ఇది చాలా బాధ కలిగించింది నాకు. ఇది మనది సమస్య. ఎక్కడో ఈ రోజున ఇక్కడ కదిలి రావడానికి నాకు నిజంగా నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇందాక మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఈ సరదాగా కాఫీలు ఛాయ్లు తాగడానికి వీళ్ళు పెట్టుకున్నారు. నిజంగా అలాంటి ఉద్దేశమే ఉండే, మామూలు కాఫీలు ఛాయ్లు తాగుతాం, ఇరానీ ఛాయ్లో కూర్చున్నాం తప్ప ఇంత కూర్చోబెట్టి, ఇంత సీరియస్ కూర్చోబెట్టి, ఇంత మేధోమదనం చేసే అంత అవసరం మాకు రాలేదు. అలాంటి అధికారం కూడా మాకు అవసరం లేదు. అలాంటి చిల్లర రాజకీయ పోరాటాలు కూడా మేము చేయం. ఎందుకంటే 2009 నేను ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఆదిలాబాద్కి పోతే, ఆదిలాబాద్లో చిన్నప్పటి గోండు ప్రాంతానికి పోతే చాలామంది అడుగుతా ఉన్నారు, వీళ్ళు మన ఆ రోజు మాతో పాటు ఉన్న మా సపోర్ట్ చేసిన రాజకీయ వ్యవస్థ అంతా కూర్చోబెట్టి అడుగు మీకు ఏం కావాలని అడుగంటే, మీకు బడి కట్టిస్తాం, గుడి కట్టిస్తాం అంటే, ఒక పెద్ద ఆవిడ కళ్ళు లేని పెద్ద ఆవిడ అడిగింది మాకేం వద్దాయో కొంచెం మంచినీళ్ళు ఇప్పించాను. వాళ్ళు అడుగు మంచినీళ్ళు అడుగుతుంది. ఆ రోజున అదృష్టవశాత్తు నెక్స్ట్ డే ఇలాంటి మీటింగ్ ఏదంటే నీళ్లు బాటిల్ పెడితే అది తాగడానికి నాకు మనసు చెప్పలేదు. ఒకవైపు మాకు నీళ్లు లేవు, ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్లో వాటర్ ఉందంటే నాకు కలిచేసింది. నా దగ్గరంత శక్తి లేదు, అంత సంపద లేదు అంతమందికి నీళ్ళు ఇచ్చేది, కాకపోతే తప్పనైతే ఉంది. బాధల్లో ఉండే వాళ్ళకి ఆదుకోవాలన్న తప్పన ఉందో తప్ప నా దగ్గర నిజంగా అంత మేధాశక్తి కూడా లేదు, అంత ఆర్థిక శక్తి లేనివాడిని, కానీ మనసున్నవాడిని.
అది ఆ రోజున ఏదో కొంతమంది స్నేహితుల సహాయం తీసుకొని బోర్ పెడితే నీళ్ళు వచ్చినాయి ఆ రోజున. అది ఈ రోజుకి ఇంకా వస్తేనే నేను అనుకుంటాను అదిలాబాద్ తాండాలో. అలాగే ఈరోజు నేను కదిలి రావడానికి వి హనుమంతరావు గారు రాకముందు నేను ఆఫీస్కి పోతా ఉంటే ప్రశాసన నగర్లో ఒక అబ్బాయి, ఒక 17 ఏళ్ల కుర్రాడు, ఒక చిన్నపాటి ఫైల్ పట్టుకొని బయట నుంచొని ఉన్నాడు. నాకు ఎందుకు ఆ అబ్బాయిని చూడగానే ఒకసారి లోపల పిలవాలనిపించింది. ఏదో బాధలో ఉన్నాడు అబ్బాయి అనిపించింది. చూస్తే అబ్బాయి చెంచుల అబ్బాయి, చెంచుల జాతి చెందిన కుర్రాడు, 17 ఏళ్ల కుర్రాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంట. శివ పేరు. అబ్బాయి ఇచ్చి కూర్చొని చెప్పింది, తపన పడిపోతున్నాడు, మాకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, మా ఇల్లు కొట్టేస్తున్నాడు, నన్ను అంటే నా జీవితం ఛిద్రం అయిపోతుందని చెప్పి 17 ఏళ్ల కుర్రాడికి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామేమో. ఇంత వ్యవస్థ ఉంది, ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక అభివృద్ధి అంటున్నాం మనం, ఇండియా సూపర్ పవర్ అంటున్నాం, కానీ ఒక 17 ఏళ్ల కుర్రవాడికి భవిష్యత్తు నీకు మీద మనకి బలం ఇవ్వలేకపోతున్నా, దానికి ధైర్యం ఇవ్వలేకపోతున్నా, నిజంగా బాధ కలిగింది. అబ్బాయికి నేను ఏం చెప్పానండి, ఏం చేయి చెప్పి, నాకు నిజంగా నిస్సహాయత ఉన్నాను, ఏం చేయాలి చెప్పి, ఏదైనా మాట్లాడాలని చెప్పన్నా కొంచెం, ఎందుకంటే మాకున్న స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదన్నా, మాకు ఏదైనా చెప్పు అంటే నీ 10 మంది తెలుసు కదా అని. మేము గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫోన్ చేసి నేను మాట్లాడి, నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేసిన నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫోన్ పెట్టేస్తున్నానన్నా. అంటే ఇది ఎక్కడో ఒక మామూలు 17 ఏళ్ల కుర్రవాడి తాలూకు వ్యధ నన్ను అమితంగా కదిలించేసింది. అంతేగాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాయ్లు కాఫీలు తాగడానికి అయితే నేను సమస్య, 17 ఏళ్ల వాళ్ళు చెంచు కుర్రవాడి తాలూకు వ్యధ బాధ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చు. జీవిత కాలంలో ఒక ఎమ్మెల్యే సీటు రాకపోవచ్చేమో నాకు ఓకే, కానీ ఒకటి కన్నీళ్లు పడుకు మేము తొడవగలిగితే నాకు పార్టీ పెట్టినందుకు నిజంగా నేను ఆనందిస్తున్నాను, నాకు అచ్చరిపోతుంది. ఇంతమంది ఈ సమస్య గురించి మాట్లాడటాన్ని తెలుసుకోవడానికి వచ్చాను, నేను ఎక్కువ మాట్లాడడానికి రాలేదు, మీ దగ్గర వినటానికి వచ్చాను. నాదైన సహా అంటే నాదైన నేను ఏం కాంట్రిబ్యూట్ చేయాలో చెప్పండి. నేను నడిచి రమ్మంటే, పాదయాత్రలు రమ్మంటే నేను అవసరం, లేదంటే వాళ్ళు అడవుల్లో చెట్లు కొట్టేస్తుంటే చెట్టును పట్టుకొని నీకు నీ తల కూడా తీసేస్తానంటే దానికి సిద్ధంగా కూడా ఉంటాను నేను. అలాగే మన అడవుల్ని ధ్వంసం చేస్తుంటే, విధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడానికి మన నల్ల, ఇంతే నా నల్లమల యురేనియం అనేది చూస్తాం, యురేనియం ఎక్స్కవేషన్ చూస్తే, యురేనియం ఎక్స్కవేషన్ అనేది నల్లమల మీద ఎక్కువ పెట్టిన తుపాకీ లాంటిది. ఖచ్చితంగా వాళ్ళ తుపాకీ కిందకి దించాలి, దించే వరకు ఉద్యమం చేయాలి, ప్రాణాలు పోయినా సార్. ఎందుకంటే మన పర్యావరణం మనం పరిరక్షించకపోతే, ఇందాక ఒక రెడ్ ఇండియన్ ట్రైబ్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడే మాటల్లో వాళ్ళు వచ్చి 7 తరాల కోసం మనం ఎలా ఉండాలని ఆలోచిస్తారు ప్రతి మాటల్లో, కానీ మనకి 7 తరాలు కాదు కదా, కనీసం 7 సంవత్సరాలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేవు మనం. మన వ్యవహార శైలి, ఇంతమంది మేధావులు ఉన్నారు, జస్టిస్ జడ్జెస్ ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు, మీరందరూ ఏదన్నా చెప్పి ఒక ప్రణాళిక ఇచ్చి దాని మీద మీరు నా వంతు నేను ఏం చేయగలనో మీరు నాకు దిశానిర్దేశం చేస్తే, నేను మీతో పాటు ఒక సైనికుడిగా ఈ పరిరక్షణకి, ఈ ప్రకృతి పరిరక్షణకి ఏం చేయమంటారు చెప్పి నేను కూడా మీతో పాటు ఒక అడుగు ముందుకేయడానికి నేను మనస్ఫూర్తిగా చివరి శ్వాస వరకు మీతో ఉంటాను. అలాగే ఎంతో చొరవ తీసుకొని నాకు ఎంతో గౌరవనీయులైన ఇష్టమైన వి హనుమంతరావు గారు, అండ్ ఎక్కువ నేను మాట కూడా అనుకున్న వాళ్ళం ఇద్దరం, కానీ మాకు దానికంటే కూడా మాకు ఇది మనుషులు ఏకం అవ్వాల్సిన సమయం, ఇది పార్టీలు ఏకం కాదు, ఇది మనుషులు ఏకమవుతున్న సమయం. ఇలాంటి గొప్ప అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకుంటూ, అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ పాపాలని అంటే చేసిన పాపాలు పాసం యాదగిరి గారు మాట్లాడు, చేసిన పాపాలు మీరు కడుక్కోవాలండి, ఖచ్చితంగా అలాంటి పాపాలు ఎవరన్నా చేసింటే ఇది మేము కడుక్కునే సమయం ఖచ్చితంగా మీకు ఏకీవిస్తాం. ప్రతి రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలని ఖచ్చితంగా అందరూ దీన్ని మీ మాటని మంచి చక్కటి స్ఫూర్తితో తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరు ఏ దిశానిర్దేశం ఈ రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ చేస్తే దాన్ని మీతో పాటు నేను ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జయ హింద్. థ్యాంక్ యూ అండి. చాలా క్లుప్తంగా మనసులోని మాట, మీకున్న కమిట్మెంట్ మీరు చాలా స్పష్టంగా అందరికీ తెలియపరిచారు. రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ లీడర్షిప్.
ఇంకొక 5 నిమిషాలు దయచేసి ఓపిక పట్టండి, ఎందుకంటే ఆ రెజల్యూషన్ గురించి కోదండ రామ్ గారు కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు. సో అది రెడీ అయ్యే లోపు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. సుజయ్ గారు ఒక పుస్తకం పాపం కష్టపడి చేశారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఐల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. సుజయ్ గారు మీరు రండి, తీసుకో ఇట్ రండి, ఇస్తాం, మీరు కాపీస్ ఇవ్వండి అందరికి మీరే. సో ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత జస్టిస్ గౌడ గారు కూడా ఇక్కడ ఆహ్వానిస్తాను. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే కోసానికి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.